నిన్న ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు, ఒక స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు 371 కోటి రాష్ట్ర ఖజానా సైఫన్ ఆఫ్ చేసి దోపిడీకి గురి అయినటువంటి పరిస్థితిలో పూనాలో జిఎస్టీ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఆ డబ్బు చేరినటువంటి ఆ మనీ చేరినటువంటి షెల్ కంపెనీస్ని వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు వాళ్ళకి దొరికినటువంటి ఆధారాలతో ఈ కంపెనీస్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ యొక్క డబ్బు 371 కోట్లు దోపిడీకి గురైందని అప్పటి రాష్ట్ర ప్రభుత్వానికి విజిల్ బ్లోయర్గా అలర్ట్ లెటర్ పంపించారు. ఇది చూసుకోండి, మీ రాష్ట్ర ఖజానా నుంచి, మీ రాష్ట్ర వనరుల నుంచి 371 కోట్లు దోచుకోబడింది అంటే దొంగతనం కాదు. ఈ విధంగా దొంగ బిల్లులు సబ్మిట్ చేసి ఫేక్ ఇన్వాయిసెస్ ఫేక్ రికార్డ్స్ క్రియేట్ చేసి 371 కోట్లు సైఫన్ ఆఫ్ అయిపోయిందనేటువంటి విషయం పూనాలో తేలింది. తేలిన తర్వాత వాళ్ళు గత రాష్ట్ర ప్రభుత్వం జరిగింది గత రాష్ట్ర ప్రభుత్వం హయాంలో, అది రాష్ట్ర ప్రభుత్వానికి తెలపడం జరిగింది. సో ఆ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద దాన్ని ఏ విధమైన చర్యలు తీసుకోక, ఎందుకంటే దీనికి ప్రమేయం గత రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ 371 కోట్లు ప్రజా సొమ్ము, ట్యాక్స్ పేయర్స్ మనీ, అందరి యొక్క మనీ, ప్రజా సంక్షేమానికి వాడాల్సినటువంటి మనీ దోపిడీకి గురైనప్పుడు ఆ ప్రభుత్వం తెలిపినా కూడా దీనికి మూలం, దీనికి బిహైండు, దీనికి బ్యాక్గ్రౌండు గత ప్రభుత్వ పెద్దలే కాబట్టి దానికి ఆ లెటర్ని ఖాతరు చేయకుండా దాన్ని కార్పెట్ కిందకి నెట్టడం జరిగింది. ఆ పరిస్థితిలో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 371 కోట్లు ప్రజలకు చెందాల్సినటువంటి డబ్బు ఒక వర్గం చేతిలోకి డబ్బులు వెళ్ళిపోయి దొంగ కంపెనీల్లో చేతుల్లోకి ఈ ప్రజాసొమ్ము దోపిడీకి గురైంది కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని పూర్వాపరాలు విచారించాలనుకున్నది. దాని విచారణలో అప్పటి ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఐవీఆర్ కృష్ణారావు గారు, సునీత గారు ఐఏఎస్ ఆఫీసరు, వారు సెక్రటరీ ఫైనాన్స్, తర్వాత పివి రమేష్ సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ ఫైనాన్స్, వాళ్ళు విచారించి ఆ నోట్ ఫైల్స్ వెరిఫై చేసేటప్పుడు చాలా స్పష్టంగా ఉంది దానిలో, అసలు GO4 అనేది గత ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ GO4లో ఏమని ఉందంటే 90 రూపీస్ పర్ 100 ఆ సీమన్స్ కంపెనీ జర్మనీ ఉచితంగా మీ గ్రాంటీ నీడ్ ఇస్తానని చెప్పబడినట్టు, కొరవ 10% ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం దానిలో పెట్టాలన్నటువంటి జీవో తయారయ్యింది. అంటే 3,000 చిల్లర కోట్లు మొత్తం ప్రాజెక్టులో, స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో 90% ఫ్రీగా గ్రాంటీ నీడ్గా జర్మన్ కంపెనీ ఇస్తున్నట్టు ఆ GO4లో. దానిలో 371 కోట్లు జిఎస్టీతో కూడా కలుపుకొని అది రాష్ట్ర ప్రభుత్వం వాటాగా పెడుతున్నట్టు ఉంది జీవో ప్రకారం. ఆ తెల్లారి MOU ఎంటర్ అయినారు, అది సిగ్నేచర్స్ లేవు, డేట్ లేదు, ఏమీ లేదు. ఆ MOU ఏంటంటే 90% వాళ్ళది ఇచ్చే సంగతి దానిలో MOUలో కనపరచకుండా 371 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద పెట్టేటట్టు రాసుకున్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ BROs బడ్జెట్ రిలీజ్ ఆర్డర్స్ ఇష్యూ చేసేటప్పుడు ఖచ్చితంగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పోతాయి. గత ప్రభుత్వంలోనే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయినప్పుడు వాళ్ళు దాని పూర్వాపరాలు ఆలోచించి ఈ డబ్బులు వాళ్ళకి రిలీజ్ చేయడానికి లేదు, ఆ ప్రాజెక్ట్ అనేది పురుటికి నోచుకోలేదు, ఆ ప్రాజెక్ట్ మొదలు పెట్టలేదు, వాళ్ళు 90% తేలేదు, కాబట్టి మన 370 కోట్లు ఈ కంపెనీలకి మన వాటాగా పెట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే భూమి మీద వాళ్ళ ప్రాజెక్ట్ కంట్రోల్ క్రియేట్ చేసి 90% వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే అప్పుడు మనం పెట్టాలి. ఏమీ లేకుండా ఏ విధమైనటువంటి రూపాయి రాకుండా వీళ్ళు 371 కోటి ఇష్యూ చేయమని, BROలు ఇష్యూ చేయమని గత ప్రభుత్వం ఈ ఫైనాన్స్ సెక్రటరీ వాళ్ళ మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఫైనాన్స్ సెక్రటరీ ఒకటే అడిగారు,
371 కోట్లు ఇవ్వడానికి లేదు. ఇది నేను పాస్ చేయను బిల్ అని చెప్పిన తర్వాత కూడా ఆమె ఫైనాన్స్ సెక్రటరీ మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఆ ఒత్తిడి నోట్ ఫైల్స్లో ప్రస్ఫుటంగా అవుపడుతుంది. నోట్ ఫైల్లో రాసినటువంటి రాత ప్రకారం నేను అబ్జెక్షన్ చేసినా కూడా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ది దెన్ చీఫ్ మినిస్టర్ అప్పుడు ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందే అని మాకు హుకుం జారీ చేసిన తర్వాత తప్పని పరిస్థితుల్లో మాకు తెలిసినా కూడా ఇది ఇవ్వడానికి లేదు, ఈ డబ్బులు అన్యాయంగా పోతుండే తెలిసినా కూడా గత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే మేము రిలీజ్ చేస్తున్నాం, నోట్ ఫైల్లో రాసేసాం. అట్లా 4 దఫాలుగా 200 కోట్లు చిల్లరగా రిలీజ్ చేయడం జరిగింది. సరే, ఐవీఆర్ కృష్ణారావు గారి గురించి విచారించినప్పుడు వారు చెప్తారు నేనేం చేసేదయ్యా గత అప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు గత ముఖ్యమంత్రి చేయమన్నాడు, మాకు ఆల్టర్నేట్ లేదు, మేము రిలీజ్ చేసేసాం. తర్వాత పివి రమేష్ అని ఐఏఎస్ ఆఫీసర్ కూడా చెప్తే ఈ నోట్ ఫైల్స్ ప్రాసెస్లో ఖచ్చితంగా పోలేదు, ఒక ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల మేరకే మేము అబ్జెక్షన్ చెప్తున్నా కూడా ఇది 371 కోట్లు రిలీజ్ చేయడం జరిగింది అని ఆయన కూడా చెప్పడం జరిగింది. దానిలో సుమారుగా ఇప్పటికీ 36 మందిని అరెస్ట్ చేయడం జరిగింది, దానిలో కొంతమంది బెయిల్స్ రావడం జరిగింది. అప్పుడు గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని 37వ ముద్దాయిగా చేరింది, అది మీకు అంతా తెలిసిన విషయం. అక్కడ నిన్నటి నుంచి వారిని అరెస్ట్ చేసిన తర్వాత 24 గంటల్లో నిన్న ఉదయం 6 గంటలకి కోర్టులో ప్రొడ్యూసింగ్ జరిగింది. ఆ రిమాండు చేయడానికి లేదని వాళ్ళు చాలా తీవ్రంగా ప్రయత్నించారు. ప్రభుత్వం తరఫున మా వాదనలు కూడా చాలా గట్టిగా ఉన్నాయి. వాళ్ళు ఢిల్లీ నుంచి చాలా పెద్ద పనివాడిని వకీల్ని తీసుకొచ్చినారు. వాళ్ళు చాలా పోరాడారు రిమాండ్ కావడానికి లేదు, గత చీఫ్ మినిస్టర్ని ఆయన రిమాండ్కి పంపించడానికి లేదన్న విధంగా వాడారు. కానీ చట్టం ముందర అందరూ సమానులే, ఎవరు కూడా చట్టానికి అతీతులు కారు. హౌ ఎవర్ టాలర్ యు ఆర్ లా ఇస్ స్టిల్ టాలర్ దాన్ యూ. మీరు ఎంత పొడుగున్నా చట్టం వారికన్నా పొడుగుంటుంది, అది న్యాయ సూత్రాల్లో ప్రాథమికమైనటువంటి ఇది పరిస్థితి. కాబట్టి గౌరవ కోర్టు వారు నిన్న వారిని రిమాండ్కి పంపించడం జరిగింది. ఆ రిమాండ్కి పంపించిన తర్వాత అందరికీ తెలుసు రాజమండ్రి జైలుకి వెళ్ళి తరలిచ్చినట్టుంది, నాకు తెలియదు. తర్వాత ఈరోజు వాళ్ళు నిన్నే ఒక మళ్ళా పిటిషన్ వేశారు, వారికి జైల్లో మందులు కానీ ఆహారం కానీ మా ఇంటి నుంచి వచ్చిన ఆహారం కానీ మందులు కానీ పంపించేదానికి మాకు పర్మిషన్ ఇప్పించండి వాళ్ళ దగ్గర కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. ఖచ్చితంగా మానవతావాదమే అది, వారికి నిజంగా మందులు చేరాల్సిన అవసరం ఉంది, వారికి ఇష్టపడినటువంటి ఇంటి నుంచి పోయినటువంటి వంటకాలు కూడా తినే అవసరం కూడా ఉంది. మేము ప్రభుత్వం చాలా ఫేర్గా చాలా పెద్ద హృదయంతో మాకు అబ్జెక్షన్ లేదు, కోర్టు వారు నిర్ణయించుకొని ఆర్డర్ వేయడం చెప్పడం జరిగింది. నిన్న గౌరవ కోర్టు వారు ఆర్డర్ వేయడం జరిగింది. ఇంటి నుంచి వారు భోజనం తీసుకోవచ్చు అంటే అక్కడ వారు తయారు చేసిన వాళ్ళ సొంత మనుషులు. తర్వాత మందులు ఎప్పుడు కావాలన్నా కూడా చేసే చేయొచ్చు అనేది కోర్టు వారు ఆర్డర్ కూడా ఇచ్చింది. అక్కడ రాజమండ్రిలో ఆయనకి వారికి చాలా పెద్ద సెక్యూరిటీ ఇవ్వడం జరిగింది. ఒక వార్డు క్లీన్ చేసి శానిటైజ్ చేసి అంటే వేరే వాళ్ళు ఆ వార్డులో ఉండకుండా వీరికి ఆడ వసతి ఏర్పాటు చేయడం జరిగింది. సో ప్రతి ఒక్కటి గవర్నమెంట్ హ్యాస్ టేకన్ కేర్, ఫుల్ సెక్యూరిటీ ఇచ్చారు. వారి పర్మిషన్ లేదే వారి బ్లాక్కు కూడా ఎవరు పోవడానికి లేనటువంటి పరిస్థితిలో ఉంది. 24/7 సీసీ కెమెరాల్లో బయట మానిటర్ చేసేదానికి ఒక వ్యవస్థను క్రియేట్ చేయడం జరిగింది. తర్వాత వారికి ఏమైనా సమస్యలు ఆరోగ్యంగా ఉంటే క్షణాల్లో డాక్టర్లు కూడా 24/7 ఆ బ్లాక్ పక్కన పెట్టడం జరిగింది. ఈ ప్రభుత్వం చాలా మానవత కోణంలో చాలా విశాలమైన దృక్పథంతో వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం చేయాల్సిన అన్ని వసతులు చేయాల్సిన అన్ని పనులు ప్రభుత్వం ఖచ్చితంగా చేసింది. దానికే ఇబ్బంది, ఈ ప్రభుత్వం చాలా మానవత దృక్పథంతో ఉండే ప్రభుత్వం, అందుకని చేసింది ఇబ్బంది. మరలా వారు నిన్న ఇంకొక పిటిషన్ కూడా వేయడం జరిగింది, ఆ జైల్లో కాదు హౌస్ అరెస్ట్ పిటిషన్ అని, ఒక బంగ్లాలోనే ఎక్కడ పెట్టాలా ఆయన పెట్టించండి అని ఇంకో పిటిషన్ కూడా వేయడం జరిగింది. అది ఈరోజు ఉదయాన్నే నుంచి మధ్యాహ్నం నుంచి వాదనలు జరిగినాయి, ఇప్పుడు దాకా జరిగినాయి, చాలా తీవ్ర వాదోపాదాలు జరిగినాయి. గౌరవ న్యాయస్థానం వారు దాని మీద తీర్పు రేపటికి వాయిదేయడం జరిగింది. గురించి చెప్పారు, ఆరోగ్యం ఇంటికన్నా చాలా ఎక్కువ ఈ ప్రభుత్వం
వారి ఆరోగ్యాన్ని మీద కన్సర్న్ ఉంది. ఈ ప్రభుత్వం వారికి ఏ ఇబ్బంది లేకుండా చూసుకుంటుంది ఈ ప్రభుత్వం. తర్వాత థ్రెట్ పర్సెప్షన్ అంటే ఎక్కడా లేనటువంటి, బయట ఎవరికీ దొరకనటువంటి, ఎన్ఎస్జీ ప్రొటెక్టివ్ కూడా పొందలేనటువంటి సెక్యూరిటీ, 24 గంటలు మానిటరింగ్ సిస్టము, వారికి సపరేట్ బ్లాకు, సపరేట్ రూము, ప్రతి ఒక్క వసతి కల్పించడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఒక బంగ్లాలో పెట్టి వసతిలో పెట్టాల్సిన అవసరం లేదు. 167(2) కింద 2 కస్టడీలు ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్ కస్టడీ, ఒకటి వచ్చి పోలీస్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైలు కస్టడీ. సో దాన్ని పంపించేసిన తర్వాత మరలా ఈరోజు బంగ్లాలో పెట్టాలన్నటువంటి వాదన సరైనది కాదని మేము చాలా తీవ్రంగా ప్రతిఘటించాం. ముఖ్యంగా జైలు విధి విధానాలు మేము కోర్టుకు సమర్పించడం జరిగింది. ఒక ప్రొటెక్టీ అక్యూజ్డ్ కానీ ప్లస్ కన్విక్ట్ కానీ వారికి ఏ విధమైన రక్షణ ఇవ్వాలనేది ఒక ప్రాథమిక సూత్రాలు జైలు మాన్యువల్లో ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ వారు ఒక విధమైన ఒక సర్క్యులర్ ఇష్యూ చేయడం జరిగింది. తూచా తప్పకుండా చట్ట ప్రకారం ఏ విధమైన రక్షణ కల్పించాలనో, ఏమేమి చేయాలనో ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ఆ ఏమి ఇబ్బంది? ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్. అది నిజంగా హాస్యాస్పదంగా ఉంది కదండి. థ్రెట్ ఈరోజు వచ్చిందా? నిజంగా ప్రభుత్వం తరఫున థ్రెట్ ఉండుంటే ప్రతిరోజు 100 కిలోమీటర్లు తిరిగి ప్రతిరోజు వారే ఇంట్లో కూడా లేరు కదా, రాజకీయ ప్రచారం చేసుకుంటున్నారు కదా. అది నిజంగా హాస్యాస్పదమైనటువంటి ప్రభుత్వం. ఏ ప్రభుత్వం కూడా అటువంటి చర్యలకి, ముఖ్యంగా ఈ ప్రభుత్వం అటువంటి చర్యలకు ఎప్పుడు వనకూడదు. అటువంటి చర్యలు ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి రావు. ఒక్కరు రండి బ్రదర్. జెడ్ ప్లస్ ఎన్ఎస్జీ ప్రొటెక్టీ, ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ మేము తగ్గించడానికి లేదు. అప్పుడు ఎంత ఉండదంటే ఇంచుమించు ఒక ఎన్ఎస్జీ ప్రొటెక్షన్ కాకుండా ఒక 100 మంది పిఎస్ఓలు, ఒక 20-30 కార్లు, అది నిజంగా అవసరం లేదు. అది 2019లో సంగతి అది. అప్పుడు మనిషికి మామూలుగా థ్రెట్ పర్సెప్షన్ ఎంత ఉందో కానీ కొంత ఒకసారి పిఎస్ వారి సంగతి కాదు ఎవరి సంగతి కూడా చెప్తుండ, ఒకసారి పిఎస్ఓలు ఇచ్చిన తర్వాత దర్జాగా భావిస్తారు మన రాజకీయ నాయకులు కూడా. అది దర్జా, అది అవసరం ఉందా లేదని థ్రెట్ పర్సెప్షన్కి ప్రతి సంవత్సరం ఒక కమిటీ ఎవాల్యుయేట్ చేస్తుంది. నిరంతర ప్రక్రియ అది. నాకు 2014లో ప్రొటెక్షన్ ఇచ్చారు, అది కంటిన్యూ చేయమని దానికి అది చట్టం ఒప్పుకోదు. అయినా కూడా ఎన్ఎస్జీ ప్రొటెక్టీ కాకుండా కూడా, వాళ్ళ ప్రొటెక్షన్ కాకుండా కూడా ఈ ప్రభుత్వం కూడా అన్నీ ఎంతవరకు చట్టంలో వీలుంటుందో, ఎంతవరకు చేయగలుస్తుందో, దానిలో ఏమాత్రం లోపం లేకుండా ఈ ప్రభుత్వం చేస్తుంది. మేము పోలీస్ కస్టడీ పిటిషన్ కూడా ఈరోజు వేయడం జరిగింది. దాని మీద రేపు కౌంటర్ చేయమన్నాడు. వేస్తే డే ఆఫ్టర్ టుమారో, రేపు మధ్యాహ్నం కానీ ఎల్లుండి కానీ కస్టడీ పిటిషన్ మీద వాదనలు జరుగుతాయి. 15 రోజులండి. అది 15 మేము అడగడం, 15 రోజులు అడగతాం. అది కోర్టు వారి డిస్క్రిప్షన్. 2 రోజులు వెళ్ళినా, 3 రోజులు వెళ్ళినా, 4 రోజులు, అది మేము, అది మా డిస్క్రిప్షన్ కాదు. అది కోర్టు వారు అవసరాన్ని బట్టి లెంగ్త్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ మేము చెప్తాం. ఈ ఇంత టైం పడింది విచారణ కానీ అది కోర్టు వారి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. మాకు సంబంధించిన విషయం కాదు. ఏ లేదండి. టైం చెప్పలేదు కానీ ఈరోజు వారి హౌస్ ప్రొటెక్షన్ పిటిషన్ మీద వాదనలు అయిపోయినాయి. రేపు చెప్తాను. దానికి మూలం వచ్చి నవల్కర్ జడ్జిమెంట్ అని ఉంటుంది. నవల్కర్ జడ్జిమెంట్ అని గౌతమ్ నవల్కర్ అని, ఆ జడ్జిమెంట్ దీనికి మూలాధారం. దానికి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదు. సంబంధం లేనటువంటి కేసు ఇక్కడ తీసుకొచ్చి వాదించి అదే రోజు చెప్పి ఆ నవలకాజ్ జడ్జిమెంట్ నవ్విలేసి 3 రోజులు ప్రాణాలు తీశారు మమ్మల్ని. నవలకాజ్ జడ్జిమెంట్ నవ్విలేశారు పేజీ అక్షరం. ఇది మరీ హాస్యాస్పదంగా ఉంది. నవలకాజ్ జడ్జిమెంట్లో ఏం చెప్పబడి ఉంది? 2 కస్టడీలు మాత్రమే ఉన్నాయి. ఒకటి జ్యుడిషియల్ కస్టడీ, ఒకటి పోలీస్ కస్టడీ. జ్యుడిషియల్ కస్టడీ అంటే జైల్లో ఉండడం. కానీ నవలకాజ్ జడ్జిమెంట్లో పరిగణలోకి తీసుకున్న విషయం ఏంది? ఒక డిటెన్యూ, యూపీఎల్ఏ యాక్ట్ కదా, యూపీఎల్ యాక్ట్లో 4 సంవత్సరాలు డిటెన్యూగా ఉంటాడు. వాడికి ఆరోగ్యం చెడిపోద్ది, ఇంట్లో జైల్లో వద్దా హాస్పిటల్లో పెట్టమంటాడు. అది నవలకాజ్ జడ్జిమెంటు. అంతేగాని రిమాండ్ అప్పుడే
రిమాండ్ చేసేటప్పుడే నేను జైలుకు పోను, నేను నన్ను బంగ్లా పెట్టండి, బంగ్లాలో నా ఉంటాననేది అధికార నవలకా జడ్జిమెంటు. ఒక డిటెన్యూ 3-4 సంవత్సరాలు జైల్లో ఉండి ఆరోగ్యం క్షీణించిపోయి అప్పుడు హాస్పిటల్లో పెట్టండి, హాస్పిటల్లో పెట్టిన ఒకటే కదా, జైల్లో ఉండే ఒకటే కదా అని అప్పుడు జైలు హాస్పిటల్ కస్టడీకి ఇస్తుంది. ఫర్ ది ఫస్ట్ టైం సిఆర్పిసిలో ఇంటిలో హౌస్ ప్రొటెక్షన్ అనేది ఎక్కడా సిఆర్పిసిలో చెప్పబడలే. ఒక గౌతమ్ నవలకా జడ్జిమెంట్స్లో మాత్రమే ఒక మానవతా కోణంలో ఒక డిటెన్యూ 3-4 సంవత్సరాలు జైల్లో మగ్గిన తర్వాత ఆరోగ్యం క్షీణించిన తర్వాత అతను హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం నవలకా జడ్జిమెంట్. ఆ కేసుకు కానీ ప్రస్తుతం ఈ కేసుకు కానీ ఏలాంటి సంబంధం లేదు. అయినా కూడా అదే కేసు చెప్పి ఉదయాన్ని సాయం దాకా చంపి వదిలిపెట్టారు. ఓకే, దానిలో కూడా కన్సిడరేషన్స్ ఉన్నాయండి. హెల్త్ కండిషన్, ఏజ్, యాంటీసిడెంట్స్, ఈ ముద్దాయి గతంలో ఉన్న కేసులు ఉన్నాయా లేవా, యాంటీసిడెంట్స్, థ్రెట్ పర్సెప్షన్ అసలు లేదు దానిలో. యాంటీసిడెంట్స్, ఒకే యాంటీసిడెంట్స్ అంటే నా యొక్క ఘన చరిత్ర ఏమన్నా కేసులు ఉన్నాయా లేదా. తర్వాత ఆరోగ్య పరిస్థితి, వారిని కోర్టు ముందరకు తీసుకొచ్చేతలకే 2 సార్లు డాక్టర్ల చేత ఎగ్జామిన్ చేయి పరీక్షించబడ్డాడు. ఆ పరీక్షలో ఇతను హేల్ అండ్ హెల్తీ అని సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా మీకు కూడా తెలుసు, నేను కూడా కోరుకునేది అతనే, అదిగో అదే వారు చాలా ఆరోగ్యంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని కూడా కోరుకుంటారు. కొన్ని 100 కిలోమీటర్లు రోజుకు ఒక 50-60 కిలోమీటర్లు నేను తిరగలేను ఈ వయసులో కూడా. ఆయనకి లెక్క లేకుండా బాగా తిరుగుతున్నాడు. భగవంతుడు ఇచ్చిన వరం ఆయనకు ఆరోగ్యం, అంత మంచి ఆరోగ్యంగా ఉన్నోని ఆరోగ్యం లేదంటే సదాష్ట దేవత ఉంటారు పైన, అది అనకూడదు. మనకు ఆరోగ్యం బాగుండేప్పుడు బాగలేదని కూడా చెప్పుకోకూడదు, మంచిది కూడా కాదు అది. ఇది నిజం చెప్తున్నా, ఆయన కోసం చెప్తున్నా. దీనికి ముందర రోజు ఆరోగ్యం చాలా బాగుందని డాక్టర్ సర్టిఫికేట్ ఇస్తే లేదమ్మా, అది కోర్ట్ ఆర్డర్ని బట్టి ఉంటుంది. ఒక్కసారి ఆ కాగితం ఇవ్వమ్మా. ఎంత పెద్ద భద్రత కల్పించామంటే టోటల్గా ఒక బ్లాక్ క్లియర్ చేసేసి శానిటైజ్ చేసి ఒక పెద్ద రూమ్ ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ బ్లాక్కి ఎవ్వరు కూడా, వింటున్నారు సార్, ఆ బ్లాక్కి ఎవ్వరు కూడా ఎంట్రీ లేదు. ఒక బ్లాక్ ఐసోలేట్ చేసేసాం. ఆ బ్లాక్ అంతా సీసీ కెమెరాలు పెట్టాం. వారు అడిగిన దాకా వారు విజిటర్స్ వచ్చినా కూడా వారు నేను మీట్ కావాలంటే వారు పర్మిషన్ తీసుకున్న వ్యక్తి మాత్రమే ఆ బ్లాక్లో బాగలిసింది. ఆ బ్లాక్ చుట్టూ 24/7 రూమ్ దగ్గర కానీ బ్లాక్ చుట్టూ 24/7 ఆర్మ్ గార్డ్స్ ఉన్నారు. రాజమండ్రి అంటే ముఖ్యంగా మీకు కూడా నాకు తెలియదు కానీ మీకు కూడా ఎవరు తెలిసి ఉండదు, రాష్ట్రంలో ఉండే అతిపెద్ద అతి సురక్షితమైనటువంటి జైలు రాజమండ్రి జైలు. ఎందుకంటే 27 అడుగులు 37 అడుగులు గోడలు ఉంటాయి అనుకుంటాను, నాకు తెలిసి హై సెక్యూరిటీ జోన్, 34 గోడలు, దానిపైన ఎలక్ట్రిక్ ఫర్నేసు, ఆడ ఏవో రకరకాల గ్యాడ్జెట్స్, అంతకన్నా సెక్యూర్డ్ ప్లేసు, అంతకన్నా సురక్షిత ప్లేస్ ఉండదు. ఆయన